ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. లాయర్లు ఆమె పిటిషన్ గురించి మెన్షన్ చేయలేదు. దీంతో రేపు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు కవితను రెండో రోజు ఈడీ ప్రశ్నిస్తుంది. స్కామ్లో కవిత కీలక పాత్రధారిగా వస్తున్న అభియోగాలకు సంబంధించిన ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నిస్తోంది ఈడీ బృందం. అలాగే కవిత భర్త అనిల్ కుమార్, కవిత వ్యక్తిగత సిబ్బంది నలుగురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే అనిల్ తమకు నోటీసులు అందలేదని చెప్తున్నారు. అదేవిధంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలో నిన్న సాయంత్రం కవితతో భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. లాయర్లు ఆమె పిటిషన్ గురించి మెన్షన్ చేయలేదు. దీంతో రేపు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు కవితను రెండో రోజు ఈడీ ప్రశ్నిస్తోంది. స్కామ్లో కవిత కీలక పాత్రధారిగా వస్తున్న అభియోగాలకు సంబంధించిన ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నిస్తోంది ఈడీ బృందం. అలాగే కవిత భర్త అనిల్ కుమార్, కవిత వ్యక్తిగత సిబ్బంది నలుగురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే అనిల్ కుమార్ తనకు నోటీసులు అందలేదని చెప్తున్నారు. అదేవిధంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు నిన్న ఢిల్లీలో సాయంత్రం కవితతో భేటీ అయ్యారు.